ఈ ఏడాది పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్తో ఒక సాలిడ్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న రామ్ తన తదుపరి సినిమాని కిషోర్ తిరుమల డైరెక్షన్లో చేయబోతున్నాడు. దీనికి రెడ్ అనే టైటిల్ని ఖరారు చేశారు. అంతేకాదు ఈ సినిమాలోని రామ్ లుక్ను సైతం చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇందులో రామ్ వెనక్కి తిరిగి చూస్తూ ఉన్న స్టిల్ అభిమానులని ఆకట్టుకుంటోంది. రామ్ కిషోర్ తిరుమల కలిసి చేస్తున్న మూడో చిత్రం ఇది. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. హ్యాట్రిక్ చిత్రంగా ఈ రెడ్ సినిమా రాబోతుంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. తమిళ్లో విజయం సాధించిన తడం సినిమాకి రీమేక్గా ఇది రాబోతుంది. శ్రీ స్రవంతి మూవీస్ పతాకంపై స్రవంతి రవికిషోర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. కథానాయిక మరియు ఇతర నటీనటులు సాంకేతిక బృందం వివరాలని త్వరలో అనౌన్స్ చేసే అవకాశం ఉంది.